రా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ హౌస్ ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు బొడ్డుమాగన్పల్లి సందులో అయితే ఉన్నాం ఇది మనకి బొడ్డుమాగన్పల్లి వచ్చింది మళ్ళీ శాంతిపురం అని కూడా కొందరు పిలుస్తారు అయితే మనం ఇప్పుడు గొర్రెల మార్కెట్లో అయితే ఉన్నాం మనం ఇవాళ వెళ్ళి ఎంత ధరలని వెళ్ళి కనుక్కొని తెలుసుకుందాం ఎంత రేట్లు ఉన్నాయి అని అయితే మనకు పొట్టేలు అయితే చాలా ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పొట్టేలు వరకు ఉండిపోయి అన్నీ మనకు అవైలబుల్ ధరలోనే ఉంటాయి ఇక్కడ ప్రస్తుతం ఎవరు దళాలు లేదు బాబా ఎవరున్నారు రైతులు వీడియో ఏం చెప్తా ఉన్నారు బాబా అయితే జొత్త 21 అయితే చెప్తా ఉన్నారు ఎన్ని నెలలు పిల్లలు 3 నెలలు 4 నెలలు పిల్లలు అయితే ఇవి ఉంటాయి ప్రస్తుతం ఎంత వస్తాయి ఇస్తావు వ్యాపారస్తులా రైత బాబా అయితే వ్యాపారస్తులు 21 చెప్తా ఉన్నారు 21 అయితే చెప్తా ఉన్నారు 20 వస్తే ఇస్తారంట మనము బాబాయిని పొట్టేలు అయితే బాగున్నాయి జొత్త మీద అయితే ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే మనం మార్కెట్కి వస్తే మనకు ఇక్కడైతే అన్ని పొట్టేలు అయితే దొరుకుతాయి ఇంకా వెళ్ళి చూద్దాం ఎంత ధరలు అయితే చెప్తున్నాం బాబా అయితే 21 అయితే మనకు చెప్తున్నారు వెళ్ళి కనుక్కుందాం ఎంత చెప్తున్నారు అవి నెంబర్ ఏమైనా చెప్తావా కావాలంటే కాల్ చేస్తారు మీరే ఎప్పుడు ఇంట్లో ఉంటాయిగా ఇంట్లో ఉంటాయిగా ఇంటికాడికి వస్తే ఇస్తారా లేదా ఇస్తారా బాబాయ్ అయితే నెంబర్ అయితే కనుక్కుందాము 100% ఎఫెక్ట్ అయితే చెప్తున్నాం బాబాయ్ నెంబర్ లేకపోయినా మన నెంబర్ ఇచ్చేసి అయితే మనం మా ఫ్రెండ్ అయితే మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇవాళ వీడియోస్ ఈ వారం అయితే వస్తాడు నెక్స్ట్ వారం నుంచి అయితే మన ఫ్రెండ్ రాడు ఎందుకంటే అతను పెద్ద బిజినెస్లో అయితే ఉన్నాడు పనికి అయితే వెళ్ళిపోతాడు జాబ్కి అయితే వెళ్ళిపోతాడు అయితే మనం ఇక్కడ చూడొచ్చు బాబాయ్ మన నంబర్ కాల్ చేస్తే 9032864066 కావాలంటే కాల్ చేయండి ఎక్కడ బాబాయ్ ఊరు మంది నేలకుంటలు అయితే బాబాయ్ వల్ల ఊరు మనం బాబాయ్ ఎప్పుడైనా మనకి అవైలబుల్లో అయితే ఉంటాడు అనుకున్నాం 3 పొట్టేలు అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కున్నాం ఎంత చెప్తా ఉన్నారన్నా మీరు ఎలా చెప్తున్నారో అలా చెప్పండి ఎంత చెప్తున్నారు అదే ఎంత తీసుకున్నారు అంటే మనకు ఒక పొట్టేలు వచ్చి 10,000 అయితే పడింది అన్నయ్యకి 3 పొట్టేలు వచ్చి 30,000 అయితే కొనుక్కున్నారని చెప్తున్నారు పొట్టేలు అయితే బాగున్నాయి ఏమన్నా జాతరక కొట్టడానిక సాకడానిక అన్న అయితే పెంచడానికైతే కొనుక్కున్నామని చెప్తున్నారు మనం ఇంతకుముందు చూసిన దానికన్నా ఇవే చాలా పెద్దగా ఉన్నాయి అంటే ఇవైతే కొద్దిగా మేపు అనేది బాగా తింటాయి అవైతే కొద్దిగా తక్కువ మనకి ఇక్కడ అమ్మడానికి ఎందరు వస్తారో కొనడానికి దానికి డబ్బులుగా అయితే వస్తారు ఇంకా వెళ్ళి మార్కెట్లో అయితే వెళ్ళి వీడియోస్ చూద్దాం హోటల్లో పిల్లలనైతే వెళ్ళి ధరలు అయితే కనుక్కుందాం మనకు ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేట్ అయితే వస్తుంది బాబాయ్ ఎంత చెప్తా ఉన్నారు బాబాయ్ జొత్త 25,000 అన్న అయితే జొత్త అయితే 25,000 అయితే చెప్తున్నారు ఎన్ని నెలల పిల్లలు 4 నెలల పిల్లలు అయితే చెప్తా ఉన్నారు బాబాయ్ అయితే నెంబర్ చెప్పడానికి ఇష్టపడడం లేదు మనం తర్వాత అయితే చూద్దాం మీరు ఇక్కడికి వస్తే మనకు అన్ని రకముల పొట్టేల పిల్లలు అయితే దొరుకుతాయి ఇంకా పెద్దవి అయితే వెళ్ళి చూద్దాం అచ్చా లోపల పోదాం రా మూడు తీసినాము 4 నిమిషాలు అయిపోయింది మా మనం శుద్ధి చేసి మనము అట్లే వీడియో అట్లే కంటిన్యూగా తీసుకోబోద్దు మనకు అది మనకు మార్కెట్ ఇట్లా ఉంటుందని అట్లే రియాలిటీగా తెలుస్తుంది కట్ చేసి సీఎం కట్ చేసి ఇస్తారు అనుకుంటారు ఆడైతే 2 పొట్టేలు ఉన్నాయి ఎంత కొన్నారు పొట్టేలు ఎంత కొన్నారండి జొత్త అయితే 32,000 అయితే కొన్నారని చెప్తున్నారు అన్న జొత్త అయితే 32,000 అయితే అన్న కొట్టారు కొన్నట్లున్నారు ఇంకా అన్న అయితే వ్యాపారస్తులుగా ఉన్నారు దళాలి
ఇక్కడైతే మనకు పొట్టేలు అన్ని రకముల పొట్టేలు అయితే దొరుకుతాయి 32000 కి అయితే అన్నది 32000 కి అయితే కొన్నారు ఇంకా వెళ్ళేసి మనం ధరలు అయితే కనుక్కుందాం లోపల ఎంత చెప్తున్నారన్నా పదహైదు మనకి ఇంతకు ముందు అయితే చూస్తాం 21 అలా చెప్పారు మనకైతే ఇక్కడికి వస్తే బేరం అయితే అవుతుంది అన్న అయితే 15000 అయితే పిల్లలు అయితే కొన్నారు సరే అయితే ఇక్కడిక్కడే జరుగుతుంటుంది పిల్లలు అయితే తీసుకుంటున్నారు బాబాయ్ ఏం చెప్పారు బాబాయ్ పొట్టేలు 25000 మనకు ఒక్కటైతే తలకాయ వచ్చి 25000 అయితే చెప్తున్నారు జత అయితే మనకు 50000 అయితే పడుద్ది నా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయినా ఇంకా పల్లెలే పళ్ళ రెండు పళ్ళ మీద ఇంకా పల్లే లేదు పళ్ళు అయితే రెండు పళ్ళ మీద అయితే ఉన్నాయంట మనకు తలకాయ వచ్చి 25000 అయితే చెప్తున్నారు వ్యాపారస్తుల అన్నయ్య అయితే వ్యాపారస్తులే అని చెప్తున్నారు అన్న మీ నంబర్ ఏమైనా చెప్తారా ఎప్పుడైనా మనకు అవైలబుల్గా ఉంటాయి కదా పొట్టేళ్ళు చెప్పండి 79 750 750 850 850 25 మీకు కావాలంటే అన్నయ్యకి అయితే కాల్ చేస్తే మనకి ఎప్పుడైనా పొట్టేళ్ళు అవైలబుల్ ఉంటాయి మనం మార్కెట్కి వచ్చినప్పుడు కూడా అన్నయ్యని అయితే మనం మీట్ కావచ్చు కాల్ చేస్తే మనకు పొట్టేళ్ళు అయితే అవైలబుల్గా ఉంటాయి సరే అన్న అయితే మనకు తలకాయ అయితే 25000 అయితే చెప్తున్నారు పొట్టేలు వచ్చి 50000 అయితే చూడొచ్చు మీరు 25000 అయితే చెప్తున్నారు తల అయితే నా ఏం చెప్తున్నావునా 40000 చెప్తాను 40000 అన్న అయితే 40000 అయితే చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉందా 6 పళ్ళ మీద అయితే ఉందంట 40000 అయితే చెప్తున్నారు మనకి తెలిసి పెద్ద పొట్టేలాగా ఉంది ఇంకా మనం వెళ్ళి చూడలేదు 45000 అయితే చెప్తున్నారు లాస్ట్ ఎంత వస్తే ఇస్తారన్నా 40 అయితే చెప్తున్నారు 39 వస్తే ఇస్తారంట పళ్ళు చూపిస్తావా సరే పళ్ళు అయితే చూపిమని చెప్పాము చూపిస్తాం 6 పళ్ళ మీద అయితే ఉంది వెయిట్ ఎంత రావచ్చున ఒక 80-90 అయితే రావచ్చు వెయిట్ మనకు తెలిసినంత వరకు మనం వెళ్ళైతే కనుక్కుందాం ఇంకా మార్కెట్లో పొట్టేళ్ళు అయితే ఉన్నాయి మీ నంబర్ చెప్తారన్నా ఎవరైనా బొర్రెలు మందుకు కావాలంటే మీకు కాల్ చేస్తారు నా చెప్పు 970-970-43-43-89-253-253 అన్న నంబర్ అయితే మనం చెప్పాము ఒకవేళ అన్నకి అయితే కాల్ చేయండి సేల్ అయిపోయింటే సేల్ అవుతుంది లేదంటే మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సరే థ్యాంక్స్ బాబాయ్ పిల్లలు అన్ని చీర 25 మూడు చీర అయితే అన్న అయితే 25000 చెప్తున్నారు ఎంత వస్తే ఇస్తావు బాబాయ్ ఎంత వస్తే ఇస్తావా 24 వస్తే ఇస్తారంట ఇంకా 1000 రూపాయలు తగ్గిస్తుంది మనకైతే వ్యాపారస్తులా అయితే అందరూ ఇక్కడ చూస్తే మనకు 90% వ్యాపారస్తులే ఉంటారు రైతుల దగ్గర కొనుక్కొచ్చి ఇక్కడ అయితే మనకు అమ్ముతూ ఉంటారు సరే బాబాయ్ ఏం చెప్పావునా తీసిందా ఎందుకు తీస్తావా 22000 అయితే రెండు పిల్లలు తీశారు అన్ని 3 నెలల పిల్ల 4 నెలల పిల్ల తెలీదా 22000 అయితే తీశారంట 22000 తీసింది తీసిందే 22000 అంట ఏం సాగడానిక సాగడానికి అయితే 22000 అయితే అన్నయ్య అయితే తీశారని చెప్తున్నారు మనం చూద్దాం అయితే అప్పుడే వ్యాపారం అయితే అయిపోయి పొట్టేళ్ళు అయితే మనకు బండికి అయితే ఎక్కిస్తున్నారు కనుక్కుందాం ఎంత ఎందుకు తీసేసారన్నా బండకు పోయిన 20 కూడా అవైలబుల్గా ఉన్నాయి మేకలు కూడా కొద్ది తక్కువే మేకలు అయితే ఇక్కడ చేరడం ఎంత చెప్తున్నారన్నా మేకలు 12000 చెప్తానండి జత రెండు చీర అయితే అన్న అయితే 12000 అయితే చెప్తా ఉన్నారు 2-24000 అయితే చెప్తున్నారు ఒకటైతే 12000 అంటే జత 24000 అని చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయినా కట్నాయా ఒకటే లేదు ఒకటి వేసింది ఒకటి వేయలేదు అంట ఇదైతే మనకు మేక పోతులు మేకలు కాదు మేక పోతులు ఇంకా మనం వెళ్ళేసి అయితే ధరలు అయితే వెళ్ళి కనుక్కున్నాం